వైఎస్ఆర్ ఆసరా రెండో విడత కార్యక్రమం కడప జిల్లా గాల్వీడు మండలం గోరంచెరువు గ్రామంలో సర్పంచ్ దిత్య ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎంపీపీ ఎంపీటీసీ వైసీపీ నాయకులు వెంకటాద్రి చిన్నారెడ్డి బ్రహ్మానందరెడ్డిలతో కలిసి చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా దీప్తి మాట్లాడుతూ గోరంచెరువు గ్రామంలో రెండో విడత వైఎస్ఆర్ ఆసరా ద్వారా డ్వాక్రా మహిళలకు రుణమాఫీ జరిగిందని మరో రెండు విడతల్లో పూర్తిగా రుణమాఫీ అవుతాయన్నారు. గ్రామంలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు కుల మత రాజకీయాలకు అతీతంగా చేరవేస్తున్నారన్నారు. అలాగే గ్రామంలోని వీధి లైట్లు వెలగడం లేదని తమ దృష్టికి రాగానే వెంటనే సొంత నిధులతో వీధి దీపాలు వెలిగించామన్నారు. విడిపోయి ఒకవేళ నష్టపోయి మనమంతా కూడా రాష్ట్రమంతా కూడా కష్టాలలో ఉండి ఇబ్బందుల్లో ఉండేటువంటి రోజుల్లో అప్పుడు మనకు అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు నేను మొత్తం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు తెలుసు ఆయనకు ఆర్థిక పరిస్థితులు సరిగా లేదని కూడా తెలుసు అయినా కూడా ఒక పుస్తకాన్ని ఒకటి ముద్రించి దాదాపు వందలాది హామీలు వేలాది హామీలు అన్ని ఇచ్చి మాయమాటలన్నీ చెప్పి మహిళలందరికీ బేషరతుగా పూర్తి రుణమాఫీ చేస్తాను మీరు ఏ విధమైనటువంటి లోన్లన్నా తీసుకొని ఉండండి మీకంతా మాఫీ చేస్తాను అన్నాడు. అదే విధంగా రైతులు కూడా అలానే చెప్పాడు రైతులకంతా పూర్తి రుణమాఫీ చేస్తాను మీరు ఎంతైనా కూడా మీరు అప్పు చేసుకొని ఉంటే అప్పంతా కూడా నేనే కడతా మీ ఇంట్లో మీ నేను మీ వైఎస్ఆర్ ఆసరా సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రభుత్వ శ్రీకాంత్ రెడ్డి గారు సార్ గారికి ఎంపీపీ సుదర్శన్ రెడ్డి గారికి అలాగే మార్కెట్ చైర్మన్ నాగభూషణ్ రెడ్డి గారికి మండల నాయకులకు చిన్నరెడ్డి గారికి బ్రహ్మానంద రెడ్డి గారికి శ్రీలింగి రెడ్డి గారికి శివారెడ్డి గారికి నూర్వీడు సర్పంచ్ ఉమాపతి గారికి ఇక్కడ వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు ఇక్కడికి వచ్చేసినటువంటి గోరంచరు గ్రామ ప్రజలందరికీ పేరు పేరున అందరికీ నమస్కారం. ఇవాళ వైఎస్ఆర్ ఆసరా సమావేశంలో మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే రెండవ విడత వైఎస్ఆర్ ఆసరా రెండవ విడత మన గాల్వీడు మండలంలో అన్ని గ్రామాలకు 4 కోట్ల రూపాయలు డోగ్రా మహిళల ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. అలాగే 2 ఏళ్ల నుంచి కరోనాతో మనందరం చాలా బాధపడుతున్నాం, చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం, చాలా కోల్పోతున్నాం. మధ్య మధ్యలో భారీ వర్షాలు పడడం, తుఫాను రావడం ఇవన్నీ కూడా జరిగినాయి. ఇంత విపత్కరమైన క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా జగనన్న ఇచ్చిన హామీ ప్రకారం పథకాలన్నిటిపై దృష్టి పెట్టి అన్ని సమయానికి సక్సెస్ఫుల్ చేస్తున్నారు. జగనన్న పెట్టిన ప్రతి ఒక్క హామీ కూడా మహిళలకు ఉపయోగపడేలాగా జగనన్న దీవెన జగనన్న వసతి దీవెన అమ్మఒడి పథకం వైఎస్ఆర్ ఆసరా వైఎస్ఆర్ సున్నా వడ్డీ ఇవన్నీ కూడా అన్ని మహిళలకు ఉపయోగపడేలాగే ఎక్కువ ప్రత్యేకత మహిళలకు ఇచ్చే